ஸ்ரீ குருப்போ நம. ஹரி ஓம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். ஜெய் ஸ்ரீராம். ஸ்ரீரம்யம் பிரேட்சகுலந்தர்கி சுபாசிஷ்யுலு, மனம் கத கொண்ணி ரோஜுலுகா தெலுசுகுண்டுன்னட்டு வண்டி పాశుపత విధానములలో మరి యొక్క పాశుపతం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే భ్రామరీ పాశుపతం. సర్వశత్రు నివారణకు ఈ యొక్క భ్రామరీ పాశుపతం చాలా చక్కగా పనిచేస్తుంది. పాశుపతం అనగా పశుపతికి సంబంధించినటువంటి మంత్రములు. పశుపతి అనగా ఈశ్వరుడు, రుద్రుడు. మనకు వేద వాంగ్మయంలో చెప్పినటువంటి రుద్ర నమకము చమకములలో ఉన్నటువంటి మంత్రములకు కొన్ని బీజాక్షములతో కూడినటువంటి వివిధ రకములైనటువంటి మంత్రములను సంపుటీకరణము చేయడము ద్వారా వచ్చేటువంటి మంత్రములే పాశుపత మంత్రములు. ఇప్పుడు మనం ఈ యొక్క భ్రామరీ పాశుపతం గురించి తెలుసుకోబోతున్నాం కదా. ఈ యొక్క భ్రామరీ పాశుపతం సర్వశత్రు నివారణకు ఉపయోగిస్తుంది. మన నిత్య జీవన విధానములలో మనం రోజువారీ ఎంతోమంది శత్రువులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మన జన్మ జాతక రీత్యా కానివ్వండి, మనం చేసేటువంటి వృత్తి వ్యాపార రంగంలో కానివ్వండి, ఎంతోమంది శత్రువులు మనకు తారసపడుతూ ఉంటారు. మనకు ఎదురుగా కనిపించేటువంటి శత్రువుల్ని మనం ఎదుర్కొనవచ్చును. అయితే మన వెనక ఉంటూ మన మిత్రులుగా కనిపిస్తూ మనకి ఎదుర్కొంటున్నటువంటి శత్రువులను నివారించడం చాలా కష్టం. అటువంటి వారందరికీ చక్కటి పరిష్కారం ఈ భ్రామరీ పాశుపతం. ఈ యొక్క భ్రామరీ పాశుపతాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి మండలం పాటు అనగా 48 రోజులు దీక్షగా చేస్తారో తప్పక వారికి సర్వశత్రు నివారణ జరిగి వారి వారి నిత్య జీవన విధానములో ఎల్లప్పుడూ కూడా సకల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లుతారు. ఇప్పుడు ఈ భ్రామరీ పాశుపతాన్ని ఎలా పాటించాలో తెలుసుకుంటాం. రుద్ర నమక చమకములలోని మంత్రములకు ముందుగా మరియు వెనుకగా ఈ యొక్క భ్రామరీ మంత్రాన్ని ఉచ్చరించవలెను. ఈ భ్రామరీ మంత్రం అనగా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఓం ఆం హ్రీం సౌం ఐం క్లీం హూం సౌః గ్లౌం క్రం ఏహి ఏహి భ్రమరాంబ ఏహి సకల జగన్మోహనాయ మోహనాయ సకలాండజ పిండజాన్ భ్రామయ భ్రామయ రాజా ప్రజావశంకరి సమ్మోహయ సమ్మోహయ మహామాయే అష్టాదశపీఠరూపిణి అమలవరలయూం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర కోటి సూర్యప్రభాభాసురి చంద్రజూటి మాం రక్ష రక్ష మమ శత్రూన్ భస్మీకురు భస్మీకురు విశ్వమోహిని హుం క్లీం హుం ఫట్ స్వాహా. ఈ భ్రామరి పాశుపత మంత్రమును రుద్ర నమకములలో ఉన్నటువంటి 169 మంత్రములకు అలాగే చమకములో ఉన్నటువంటి 11 అనువాకములకు ముందుగా మరియు వెనుకగా సంపుటీకరణము చేస్తూ ఎవరెవరైతే ఆ యొక్క పశుపతి అయినటువంటి ఈశ్వరుడికి రుద్రాభిషేకం అది కూడా వీలైనట్లయితే ప్రతిరోజు కూడా రాత్రిపూట సుమారుగా 8 గంటలు 9 గంటల నుండి ప్రారంభం చేసి శివుడికి దక్షిణముఖంగా కూర్చొని ఎవరైతే ఖర్జూర ఫల రసములతోటి అభిషేకం అది కూడా ఒక దీక్షలాగా శ్రద్ధాభక్తులతోటి విశ్వాసముతోటి 48 రోజుల పాటు అభిషేకం చేసి అలాగే అభిషేకం అయిన తరువాత జమ్మి చెట్టు యొక్క పత్రములతోటి అర్చన చేయాలి. తర్వాత మాషచక్రములు అనగా మినుపగారెలు నైవేద్యం పెట్టినట్లయితే
తప్పకుండా వారికి 48 రోజుల తరువాత వారి యొక్క సర్వశత్రు నివారణ జరిగి వారి వారి నిత్య జీవన విధానములో ఎదురయ్యేటువంటి శత్రు భయం లేకుండా ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఆనందములతోటి తులతూగుతూ ఉంటారు. కావున మీరందరూ కూడా ఈ యొక్క భ్రామరి పాశుపతమును విధానమును ఆచరించి సర్వశత్రు నివారణ పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్.